నేను మీ మాధవి. మధు 1990స్ మెలడీస్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ ముందుకి ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే తీసుకొచ్చానండి. అది ఏంటంటే, నా చిన్నతనంలో నేను చూసినటువంటి ఒక మంచి ఒక ప్రొడక్ట్ తయారీ అనమాట. అది ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారండి. అదేంటంటే బెల్లం తయారీ. దాన్ని బెల్లం బట్టి అంటారండి. ఇది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు నా చిన్నతనంలో చూసేదానండి. పొలాల్లో రైతులు అక్కడ చెరకు పండిస్తారండి. ఆ చెరకు పండించి పండించాక అక్కడ చెరకుతోనే ఆ చెరకు పిప్పుతోనే పిప్పుతో వాళ్ళు ఫ్లేమ్ పెట్టి ఆ చెరకుని అక్కడే వాళ్ళు క్రషర్లో వేసి చెరకు నుంచి జ్యూస్ తీసి దాంతో వాళ్ళు అక్కడే బెల్లం బట్టిల్లో బెల్లాన్ని తయారు చేస్తారండి. ఆ వీడియో అయితే నేను మీకు ఇవాళ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసానండి. దాన్ని నేను మీతో పంచుకోవాలని నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మనకి బెల్లం అనేది చాలా యూస్ఫుల్ అండి. ఇప్పుడు మనం షుగర్తో చేసిన స్వీట్లు అవి అన్నీ తింటూ ఉంటాము. అవి అంత ఆరోగ్యానికి మంచిది కాదండి. అయినప్పటికీ అదేంటంటే సులభతరం ప్రాసెసింగ్. ఇదేంటంటే న్యాచురల్గా చేస్తారండి వాళ్ళు. దీంట్లో ఎటువంటి కెమికల్స్ అవి ఏం కలపకుండా వాళ్ళంతా న్యాచురల్గా చేస్తారు. ఇదేం ప్రమోటెడ్ వీడియో అయితే ఏం కాదండి. కాకపోతే ఏంటంటే నా చిన్నతనంలో నేను చూసినటువంటి ఈ చిన్న నా మెమొరీని ఇక్కడ అందరితో పంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని చేస్తున్నానండి. ఈరోజు ఆ బెల్లం తయారీ ఏంటని అందరికి చాలామందికి ఎలా తయారు చేస్తారని ఒక ఆసక్తి అయితే ఉంటుంది కదండి. దాన్ని అందరూ చూడలేకపోయినా జస్ట్ ఈ వీడియో ద్వారా కొత్త కొత్త క్లిప్పింగ్స్ ద్వారా నేను అందరికి తెలియచెప్పాలని నేను ఈరోజు ఈ వ్లాగ్ అయితే చేయడం జరిగిందండి. ప్లీజ్ మీరైతే ఈ వీడియోని చూడండి. చూసి తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి వాళ్ళు అంటే రైతులు వాళ్ళు చేసే కష్టం ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుందండి. నెక్స్ట్ మన హెల్తీ ప్రొడక్ట్స్ని కూడా ఎలాగ ఉపయోగించుకోవాలో మనం కూడా వాటిని యూజ్ చేసుకోవడంలో చాలా మార్పులు అయితే వచ్చేసినాయండి. ఇదివరకటి కాలంలో ఇంట్లో పండగలకి వాటికి ఫంక్షన్స్కి మనం ఏదైనా ఒక స్వీట్స్ లేదు అంటే ఏ దేనికైనా సరే ఏ ఫంక్షన్కైనా ఏ శుభకార్యాలకైనా ఒక స్వీట్స్ అవి తయారు చేసుకోవాలనుకుంటే కేవలం బెల్లంతో మాత్రమే తయారు చేసుకునేవారండి. ఇప్పుడైతే ఇంక రాను పంచదార దాన్ని మనం బాగా ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పుడు మరలా చాలామందికి ఈ షుగర్ వ్యాధి ఇవన్నీ బాగా వస్తుందండి. మళ్ళా హెల్త్ బెనిఫిట్స్ బెల్లం తీసుకోవడం వల్ల ఏమేమైతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయో అవన్నీ మళ్ళీ జనాల్లో కూడా ఒకలాగా చెప్పాలంటే మళ్ళీ రీప్రాసెస్ జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అందరూ బెల్లాన్ని తినడానికి ఇష్టపడుతున్నారండి. సో అందుకని నేను ఆ బెల్లం గురించి దాన్ని ఎలా తయారు చేస్తారో అవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ ద్వారా నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీని నుంచి ఇంకా కామెంట్స్ పెట్టండి. నేను ఇంకా దాన్ని సరే చిన్న ఫోన్ చేసి పెట్టను. వస్తుందండి
మన వాళ్ళు చెరుకును తీసుకొచ్చి ఈ చెరుకు మిక్సర్లో వేస్తారండి. అది ఇక్కడి నుంచి ఈ చెరుకు రసం అనేది వస్తుంది. దీన్ని తీసుకొచ్చి మీకు ముందుగా చూపించాను కదండి, వాటర్లో వేసి బెల్లం తయారు చేస్తారు.